సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్ర అని నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని అందుకు పాలకులే బాధ్యులవుతారని అన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై చర్చ సాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరికి పోయినా సామాజికంగా ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే వినిపించే పేరు దళితులని, ఈ బాధ పోవాలని అన్నారు సీఎం కేసీఆర్. దళితులకు సామాజిక ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశల వారీగా కార్యాచరణ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మేము కూడా పురోగమించగలమనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు చేయండి అని అఖిలపక్ష పార్టీలను కోరారు సీఎం కేసీఆర్. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు చేద్దామని అన్నారు. నిధుల బాధ్యత తనదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యతను అందరం తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశానికి వచ్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం ప్రతినిధులు అఖిలపక్ష భేటీకి వచ్చారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పెంచి పోషించే పాత్ర అని, నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని అందుకు పాలకులే బాధ్యులవుతారని అన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై చర్చ సాగుతోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరికి పోయినా సామాజికంగా ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే వినిపించే పేరు దళితులని, ఈ బాధ పోవాలని అన్నారు సీఎం కేసీఆర్. దళితులకు సామాజిక ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశల వారీగా కార్యాచరణ అమలు చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మేము కూడా పురోగమించగలమనే ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు చేయండి అని అఖిలపక్ష పార్టీలను కోరారు సీఎం కేసీఆర్. దళిత సాధికారతకు పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు చేద్దామని అన్నారు. నిధుల బాధ్యత తనదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలు సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యతను అందరం తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశానికి వచ్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం ప్రతినిధులు అఖిలపక్ష భేటీకి వచ్చారు.